సంఘానికి సంఘ సమక్షంలో నీవు పొగ త్రాగుట సాగుట వ్యర్థమైన మాటలు మాట్లాడుట కొండెములు చెప్పుట ఇతర విషయమై చెడుగా తలంచుట ఇలాంటి అలవాట్ల నుండి విడిచిపెట్టిదిరా. మిమ్మల్ని అడుగుతుంది, విడిచిపెట్టామని పెద్దగా చేయి ఎత్తి చూపించి చెప్పాలి. విడిచిపెట్టి తిని అందరూ ఒకేసారి ఇప్పుడు 1 2 3 అనగానే అందరూ చేయి చూపించి చూపించండి. 1 2 3 నోట్లో చెప్పాలి, నోట్లో నవ్వితే కాదు, అందరూ చెప్పాలి. రెండోది, నీ తల్లిదండ్రులతోనూ బంధువులతోనూ ఇరుగు పొరుగు వాళ్ళతోనూ ఇతరులు అందరితో సమాధానంగా ఉన్నావా? వెరీ గుడ్. తర్వాత నీ అప్పులన్నీ తీర్చుకున్నావా? లేని తొందరలో తీర్చుతావా? తర్వాత దేవుని ఎదుటను మానవుని ఎదుటను నీ జీవితంలోని ప్రతి విషయమును సరిచేసుకుంటిరా? పెద్దగా చెప్పాలి. తర్వాత నీవు బాప్తిజం తీసుకోవాలని ఎవరన్నా బలవంతం చేసినారా? మానవ కల్పితములైన ఆచారములను సంప్రదాయములను వదిలి క్రీస్తును వెంబడించుటకు సిద్ధముగా ఉన్నారా? తర్వాత క్రీస్తు నిమిత్తము ఎదిరింపులైనను హింసలైనను నీవు ఎదుర్కోవటానికి సిద్ధముగా ఉన్నావా? తర్వాత బాప్తిజం తీసుకుంటూ అంటే ధన సహాయము వస్త్రోపణ సహాయము ఇతర లాభము దొరుకునని ఎవరైనా నిన్ను ప్రేరేపించారా? సరే, దేవుని స్తోత్రం. మీరు ఇచ్చినటువంటి సంఘ సాక్ష్యము బట్టి వీరికి ఇప్పుడు బాప్తిజం తీసుకోవడానికి తీయడానికి దేవుడు మరి అనుమతించిన మాట పాడుకుంటూ మనం వెళ్తా ఉన్నప్పుడు వారికి బాప్తిజం దేవుని యొక్క వాక్యానుసారంగా మరి ఇస్తాం. మనం లేచి నిలబడి పాట పాడుకుంటూ ఇట్లా వెళ్తాము. వెళ్ళేటప్పుడు అందరూ ప్రభు ఏ సే
నిచ్చెన్ ప్రాణమును నా కొరకు సగెన్ ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్ మొట్టమొదటి ఆనంద్ అసలు ఆనంద్ ప్రార్థన చేస్తాం కడు మూసుకోండి అందరు కృపగల తండ్రి ఇష్కోలలో మీ బిడ్డలకు బాప్తీసం ఇచ్చి చూడగా కార్యమంతటిని మీ ఆధీనం ఉంచుకొని మీ సన్నిధి కాంతిలో భద్రపరచమని మీ చేతులకి అప్పజెప్తూ అల్పుడైన మీ దాసుని మీ రక్త ప్రోక్షణను తీసుకొస్తూ యేసు క్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. బ్రదర్స్ బాత్రూమ్ బాప్తిసం తీసుకున్నాక బాత్రూమ్ లోనికి వెళ్తారు, సిస్టర్స్ ఇక్కడ పక్కన కిచెన్ ఉంది కదా కిచెన్ లో వంటగది లోనికి వెళ్తారు, మొట్టమొదటి ఆనందం దిగుతారు. మరణము నుండి నా ప్రాణమును తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నాము. ఆనందం బట్టి మీ కొందనాలు. ఇదినము తండ్రి బాప్తీసంలో సాక్ష్యం ఇవ్వడానికి మీరు ఇచ్చిన కృప కొరకై మీ కొందనాలు. తన పాప జీవితాన్ని పాతిపెట్టి నాయన మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారముగా మీలో జీవింప చేయుటకై నాయన మీ లేఖనముల ప్రకారము నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును అని మీరు చెప్పారు. మీ వాక్యానుసారముగా ఆనందను తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములు బాప్తీసిస్తున్నాం. జీవిత కాలమంతయును నా జీవిత కాలమంతయును నీ నాయనకు మొర పెట్టెదను నీ నాయనకు మొర పెట్టెదను పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను ప్రభుల తండ్రి అమ్మనను బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాము. తన యొక్క పాప జీవితము బాధ్యపెట్టబడి నూతనంగా మీలో జీవింప చేయుటకై మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాము. నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడని చెప్పినారు. మీ వాక్యమును అనుసరించి తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామును నెక్స్ట్ ప్రభాకర్ బోదయాలుండు నీతి న్యాయము గల దేవుండు సాధువులను కాపాడన్ సాధువులను కాపాడన్ ప్రభాకర్ కృపల తండ్రి ప్రభాకరుని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాము. ఆయన మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారముగా ఆయన తన యొక్క జీవితమును పాపములో పాతి పెట్టబడి నూతనముగా మీలో జీవింప చేయుటకై మీరు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాము. నమ్మి బాప్తిస్మ పొందిన వారు రక్షణలో అని చెప్పినారు. మీ వాక్యం అనుసరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము ప్రభు నా నేత్రములను వెలిగించెన్ ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్ ప్రాణమును నా కొరకు సగెన్ ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్ ఇక్కడ కొంచెం చదివండి. అరే ఎనుకమ్మ
ప్రభువా తండ్రి రేణుకమ్మను బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాము నాయన. తన యొక్క పాప జీవితమును పాతి పెట్టబడి నూతనముగా క్రీస్తులో జీవింప చేయుటకై మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాము. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడని చెప్పినారు. మీ వాక్యానుసారముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్తున్నాము. మందిరావరణములోని నా ప్రభుని స్తుతింతున్ ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్ పరిశుద్ధులకు ప్రేమ గల మా తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నాము. మీ దాసురాలు సేవమును బట్టి మీ కొందనాలైనా తన యొక్క పాప జీవితం పాతి పెట్టబడి నూతనంగా మీలో జీవింప చేయుటకై మీరు ఇచ్చిన కృపకై మీ కొందనాలు. అందునిమిత్తమై మీరు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాను. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడని చెప్పినారు. మీ వాక్యం అనుసరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిస్తున్నాం. పరిశుద్ధులకు ప్రేమ గల మా తండ్రి, ఉదయకాల సమయంలో ఇష్కోలలో మీ బిడ్డలను తండ్రి బాప్తిసం ఇవ్వటానికి అల్పుడైన మీ దాసునికి మెరిచిన కృప కొరకై మీ కొందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మిగిలిన కార్యక్రమం అంతట్లో మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దేవుడు ఒక బట్ట తీసుకురా అన్నకు, బట్ట ఉంది.